బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఓ ఫోటో స్టూడియోలో పట్టపగలే చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని మర్రిచెట్ల సెంటర్ వద్ద ఓరుగంటి శివప్రసాద్కు చెందిన రేణుకా ఫోటో స్టూడియోలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి టేబుల్ డ్రాయర్లోని 80,000 రూపాయల నగదును చోరీ చేశారు. స్టూడియో నిర్వాహకులు భోజనానికి వెళ్లిన సమయంలో తలుపులు పగలకొట్టి చోరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఉదయం 10 గంటల సమయంలో అన్నారెడ్డిపాలెంలో మెచ్యూరిటీ ఫంక్షన్ ప్రోగ్రామ్ తీయాలంటూ స్టూడియోకి వచ్చి వెళ్లిన వ్యక్తిపై బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. ఈరోజు ఉదయం 8:30 గంటలకి మా బుచ్చి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులైన ఓరుగంటి శివప్రసాద్ గారని రేణుకా ఫోటో స్టూడియోని 54 సంవత్సరాల నుంచి వృత్తిలో ఉన్నారు. ఆయన ఈరోజు ఉదయాన్నే షాప్కి వచ్చి మధ్యాహ్నం భోజనం టైం అయిందని చెప్పి 1 గంటప్పుడు ఇంటికి వెళ్ళాడు. ఈ లోపల వాళ్ళ మా అక్కగారైన వాళ్ళ ధర్మపత్ని ఒక 60,000 రూపాయలు వేరే వాళ్ళు కట్టాలని తెచ్చి షాప్లో పెట్టుకొని సరే మళ్ళీ భోజనం చేసి వచ్చి కడదామని చెప్పేసి షాప్లో పెట్టున్నాడు. అవి కాక వ్యాపారానికి సంబంధించిన డబ్బులు కూడా ఒక 20,000 రూపాయలు మొత్తం కలిపి 80,000 రూపాయలు క్యాష్ బాక్స్లో ఉన్నాయి. 10 గంటలప్పుడు ఒక అతను ప్రోగ్రామ్ అని వచ్చేసి మెచ్యూర్ ఫంక్షన్ ఉంది అన్నారెడ్డిపాళెంలో అని ప్రోగ్రామ్ కదా అని వచ్చాడు. అతను మళ్ళీ అడ్వాన్స్ ఇవ్వమంటే మా అక్క వచ్చి ఇస్తుంది, ఆమె చెల్లల్లో ఉంది, వచ్చిన తర్వాత ఇస్తామన్నానని చెప్పి వెళ్ళాడు. మేము భోజనానికి పోయించి మళ్ళీ మా అన్నగారు 2 గంటల 40 నిమిషాలప్పుడు మళ్ళీ షాప్కి వచ్చి చూసేటప్పటికి గ్లాస్ డోర్ వేసిపోయి ఉన్నాడు. షట్టర్ వేయకుండా గ్లాస్ డోర్ వేశాడు. ఆ గ్లాస్ డోర్ని బ్రేక్ చేసి లోపలికి వచ్చి ఓన్లీ కింద వరకే గ్లాస్ డోర్ బ్రేక్ చేసి కిందకు వచ్చి క్యాష్ బాక్స్లో ఉండే 80,000 రూపాయల వరకు మాత్రమే తీసుకుని వెళ్ళాడు. మా ఈ కరోనా కాలంలో అసలే ప్రోగ్రాం లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు మా అన్నగారు. మేము అందరం కూడా అలాగే మా పరిస్థితి అందరం మీ అందరికీ తెలిసిందే. ఈ టైంలో 80,000 రూపాయలంటే మాకు చాలా ఇబ్బందికరమైన విషయం. దయవుంచి ఇందాకే 1 గంట క్రితం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్ గారైన ప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చొచ్చాము వినతి పత్రము. దయవుంచి పోలీస్ వారు మా ఇంద దయవుంచి తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. మెమరీ చేస్తే ఒక లేడీ ఎత్తుతుంది, అయ్యా మాకు ప్రోగ్రాం లేదు, ఏం లేదు, అది ఎవరో మాకు తెలియదు, మేము ఎవరిని పంపించలేదని ఆమె చెప్తా ఉంది. అంటే వచ్చిన వ్యక్తి అయితే మాత్రం చేశాడనేది మాకు గట్టి నమ్మకం సార్.